నెల్లూరు జిల్లా జలదక్కి మండలం చినక్రాక గ్రామంలో నాటుసార తయారీ చేస్తున్నారన్న సమాచారం రావడంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. వెంకటగిరి 9th బెటాలియన్ కమాండో ఎస్పీ ప్రకాష్ ఆదేశాలతో కావలి ఎన్ఫోర్స్మెంట్ సిఏ శ్రీనివాసరావు ఆయన సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 డ్రమ్ముల్లోని బెల్ల పూటను 50 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. నెల్లూరు జిల్లా జలదంకి మండల పరిధిలోని చిన్నక్రాక గ్రామంలో కొందరు నాటుసారా తయారీ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు వచ్చిన సమాచారంతో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. వెంకటగిరి 9th బెటాలియన్ కమాండో ఎస్పీ ప్రకాష్ ఆదేశాలతో కావలి ఎన్ఫోర్స్మెంట్ సిఏ శ్రీనివాసరావు మరియు తోటి సిబ్బందితో దాడులు నిర్వహించగా 12 ప్లాస్టిక్ డ్రమ్ములు బెల్లపూటను 50 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఇదే అంశంపై ఎన్ఫోర్స్మెంట్ సిఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ తయారీదారులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని, వీరిలో కొందరిపై గతంలో సారా తయారీ కేసులో ముద్దాయిలుగా కూడా ఉన్నారని, వీళ్లకు ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ మళ్లీ తరచు ఇదే పనికి అలవాటు పడుతున్నారని సిఐ శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాకుండా వెంకటగిరి నుంచి వచ్చిన 9th బెటాలియన్ కమాండో పోలీసులు కూడా ఇందులో చాలా కష్టపడ్డారని అన్నారు. తయారీదారులు అయినటువంటి నాగులూరి భాస్కర్, నాగులూరి ఆదిశేషయ్య, నాగులూరి సీనయ్య, రమణయ్య కుమారుడు కొండలు వీరందరినీ కూడా త్వరలో పట్టుకుని జిల్లా ఎస్పీ దగ్గర ప్రవేశపెట్టి నాటుసారా తయారీ లేకుండా అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన 2.0లో భాగంగా ఈ నాటుసారాయి అనేది పూర్తిగా నిర్మూలించాలని ఒక ఆశయంతో ప్రత్యేకమైన దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. జలదంకి మండలం చిన్నకాక ఈ దక్షిణ భాగం అంటారు. ఇక్కడ పాముల బై క్యాస్ట్కి చెందిన అన్నదమ్ములండి. అతను తిరుపాలి అనే కొడుకులు. అతను వీళ్ళు ఇక్కడ సారేగాసన అనే సమాచారం మేరకు సేఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో కొత్త ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాటుసారే బట్టీలను ఏర్పాటు చేశారు. ఈ నలుగురు అన్నదమ్ముల్లో ఆల్రెడీ వాళ్ళ పాత్ర మీద కేసు ఒకటి ఇంతకుముందు గతంలోనే నమోదయ్యింది. ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఎవరైతే ఉన్నారో, నాగులూరి భాస్కరు, నాగులూరి రాజశేషయ్య, నాగులూరి సీనయ్య, నాగులూరి రమణయ్య కొడుకు కొండలు, ఈ నలుగురు అనే వ్యక్తులు 4 బట్టీలను ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం ఒక స్థావరం దగ్గర ఉన్నాం, మిగతా 4 స్థావరాలు కూడా ఐడెంటిఫై చేసి ఆ సిబ్బంది వాళ్ళ దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ కూడాను నాటుసారి గాయడానికి ఇది సురక్షితమైన ప్లేస్ అని దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత మగు ఉందో, ఇక్కడ వాళ్ళకంతా కూడా మంచి అవకాశం ప్లేస్. దీని మీద దాదాపు ఒక వారం రోజులుగా నిఘా పెడితే ఈరోజు ఇది వర్కౌట్ అయింది. మిగతా స్థావరాలను కూడా ధ్వంసం చేస్తాం. ఈ నలుగురు వ్యక్తుల మీద కూడా కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్కి పంపిస్తాం. ప్రభుత్వం ఈ నాటుసారాయిని పూర్తిగా నిషేధించాలనే ఆపరేషన్ పరివర్తన 2.0లో భాగంగా మాకందరికీ కూడాను జిల్లా ఎస్పీ గారు, ఎస్పీ గారు మాకు అందరూ కూడా ప్రతిరోజు ఇన్స్ట్రక్షన్ చూడడం జరుగుతూ ఉంది.